దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. నీ మొర్ర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. ఈ వాగ్దానం మనందరి వినికిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఇక్కడ ఈ వాగ్దానం కంప్లీట్ గా మనం చదవాలంటే అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అంటున్నాడు. అనుకూల సమయం అంటే ఇది మనకు అనుకూలమైన సమయం కాదు, మన దేవునికి అనుకూలమైన సమయం. మనల్ని దేవుడు రక్షించాలి అనుకున్న సమయంలో ఖచ్చితంగా ఆయన మొరలన్నీ ఆలకించి వాటన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నాడు. మనల్ని దేవుడు ఆదుకోబోతున్నాడు. ఆ టైంలో ఆ మాట మాట్లాడుతూనే ఒక మాట కింద అంటాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అంటున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో కొందరికి ఇదే మిక్కిలి అనుకూల సమయం కావచ్చు, ఇదే మిమ్మల్ని దేవుడు రక్షించే దినం కావచ్చు. కాదు అని ఎవరు చెప్పగలరు? మీలో కొందరిని దేవుడు ఖచ్చితంగా ఈ దినాన్ని ఆదుకోబోతున్నాడు, మిమ్మల్ని రక్షించబోతున్నాడు, మీ మొరలన్నీ ఆలకించబోతున్నాడు, వాటిని అంగీకరించాడు, వాటికి తగిన జవాబును ఇవ్వబోతున్నాడు. మన పూర్వీకులైన దావీదు, అతని గురించి, మన పూర్వీకుల గురించి మనం పరిశీలిస్తే దావీదు మొరలన్నీ దేవుడు ఆలకించాడు, దావీదు మొరలన్నిటికీ దేవుడు జవాబిచ్చాడు. ఎప్పుడు అంటే దావీదుకు అనుకూల సమయం వచ్చినప్పుడు, అంటే దావీదు జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన అనుకూలమైన సమయం రావటానికి 14 సంవత్సరాలు పట్టింది. దావీదు చేసిన ప్రార్థనలన్నీ రాసుకున్నాడు, ఆయన అన్నిటికీ జవాబిచ్చాడు. అనుకూల సమయంలో దావీదును రక్షించాడండి. ఖచ్చితంగా దేవుడు ఏమేమైతే ప్రార్థన దేవుని సన్నిధిలో చేశాడో వాటన్నిటికీ జవాబు దావీదు పక్షాన దేవుడు చేశాడు. ఆ సమయం వరకు దావీదు ప్రార్థన ఆపలేదు, తన భక్తిని, తన యథార్థతను ఆపలేదు. అలా భక్తి చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. భక్తిని, ప్రార్థనను ఆపలేదు, నాకు జవాబులు రావటం లేదని. అలా ప్రార్థన చేయబట్టి ఆ సమయం వచ్చినప్పుడు, ఆ అనుకూల సమయం వచ్చినప్పుడు దావీదు ప్రార్థనలన్నిటినీ ఆలకించి జవాబులు ఇచ్చాడు. దావీదును రక్షించే ఆ దినములో రక్షించి ఏ దేశములో అయితే ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడో అదే దేశములో రాజుగా, చక్రవర్తిగా హెచ్చించాడు. దావీదు అనుకూల సమయంలో రక్షించి మొరలు ఆలకించిన దేవుడే మన దేవుడు, మన మొరలు కూడా ఆలకిస్తాడు. అలాగే యోసేపు జీవితంలో అతని ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు, అతన్ని కూడా రక్షించాడు. యోసేపుకు అనుకూల సమయం రావటానికి 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు తన భక్తిని ఆపలేదు, తన ప్రార్థనను ఆపలేదు, తన యథార్థతను విడవలేదు. అలాగే ఆసక్తితో భక్తి చేశాడు 13 సంవత్సరాలు. ఆ అనుకూల సమయం, దేవుడు అనుకున్న సమయం వచ్చింది. అతడు జైలు గోడల మధ్య నుండి దేవుడు తీసుకుని వచ్చి ఐగుప్తు దేశానికే రాజుగా దేవుడు హెచ్చించి రక్షించాడు, నిలబెట్టాడు. యోసేపు ఆరాధిస్తున్న దేవుడే మన దేవుడు, దావీదు ఆరాధిస్తున్న దేవుడే మన దేవుడు. వారి అనుకూల సమయంలో వారిని రక్షించిన దేవుడు, వారి ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడు మనకు కూడా. మనలో కొందరికి ఈరోజు అనుకూల సమయం, మరి మరికొంతమందికి మరి ఏ రోజున దేవుడు అనుకున్న సమయం వస్తుందో తెలియదు. ఆ సమయం వచ్చే వరకు మన ప్రార్థన ఆపొద్దు, మన భక్తిని ఆపొద్దు. ఖచ్చితంగా వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. మీకు కూడా ఒక అనుకూల సమయం, దేవుడు అనుకున్న సమయం ఉంది. ఆ సమయాన మీ అందరి ప్రార్థనలకు, అన్ని ప్రార్థనలకు జవాబు వస్తుంది. మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడు, రక్షిస్తాడు. కనుక ఆ రోజున మనం దావీదు ఆనందించినట్లు, యోసేపు ఆనందించినట్లు ఆనందించి హెచ్చించబడతాం. అట్టి కృపను వాగ్దానం వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీరు నెరవేర్చండి. ప్రభు దావీదు విషయంలో ఆ అనుకూల సమయం వచ్చినప్పుడు అతన్ని
ఆదుకున్నావు, అతన్ని హెచ్చించావు, ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చావు, అలాగే యోసేఫ్ విషయంలో కూడా సహాయం చేసావు. ఎంతో శ్రద్ధతో ఆసక్తితో మీ భక్తి చేస్తూ ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారిని ఆదుకొని వారి ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చినట్టు వీరిని కూడా మీరు ఆదుకొని మీరు ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చి రక్షించమని ఈ కొద్ది మనవులు నసురుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.